దండాలు దండాలు. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా? నేనైతే మస్తుగా ఉన్నా. మరి వెనకట మన అక్కలు అవ్వలు మస్తు పాటలు పాడుకునేటోళ్ళు పొలాలల్లా పనులు చేసుకుంటా. మరి ఆ పాటలన్నీ ఇప్పుడు ఉన్న పోరగళ్ళకి పిల్లగళ్ళకి తెలియదు కదా. మరి తెలవాలంటే మనం ఏం చేయాలి? మరి కనుమరుగైపోతున్న జానపదాలన్నీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ ఆటా పాట అనే కార్యక్రమంతో దూరదర్శన్ యాదగిరి మీకోసం మంచి మంచి ఆనిముత్యాలని మంచి మంచి ఆనిముత్యాల గొంతులని తీసుకొని మీ ముందుకు వచ్చినాం. మరి మీ అందరినీ కూడా అలరించడానికి మా గాయని గాయకులు సిద్ధంగా ఉన్నారు. ఆటా పాట పోటీ షురూ చేసే ముందు మీకు ఆటా పాట అంటే ఏంది, మరి ఈడ ఎట్లయితుంది అనేది తెలవాలి కదా. మరి ఆటా పాట ఎట్లయితుంది అంటే ఈడ ఇద్దరు పెబ్బలు ఉంటారు, ఆ ఇద్దరు పెబ్బలకి ఇద్దరు జుంగలు ఉంటారు. మరి ఆ జుంగలు ఒక్కొక్క దుద్దులో పాటలు పాడుకుంటూ ఉంటారు. అట్లా రెండు రెండు దుద్దులు ఉంటాయి. ఆ రెండు దుద్దులల్లా మరి అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు మంచి పాటలు వాడి మీ అందరిని కూడా అలరిస్తారు. మరి ఈ పాటలు వాడిన తర్వాత మనకి మంచి న్యాయ నిర్ణేత కావాలి కదా. మరి ఇవాళ మన దగ్గరికి ఎవరు వచ్చిరో తెలుసా? మరి ఎంతో గొప్ప వ్యక్తి డాక్టర్ లింగా శ్రీనివాస్ అన్నగారు ఇవాళ మన దగ్గరికి వచ్చిండు. మరి అన్న దండాలే, ఎట్లున్నావు? బాగున్నావు. నువ్వు బాగుంటావు? నువ్వు బాగుంటావు, మేము కూడా బాగుంటాం. మరి నువ్వు సరే అంటిగా షురూ చేద్దామా మన ఆట పాట? తప్పకుండా అమ్మా, షురూ చేద్దాం. ఇవాళ జోరుదార్ ఆట పాట మరి చూపించాలి మీరు మాకు. తప్పకుండా. ఇక్కడ ఒక్కొక్కరు ఉన్నారన్నా మామూలు కాదు మా వాళ్ళు. మొదటి పెబ్బ, ఇక్కడ రెండో పెబ్బ. ముందుగా మరి పెబ్బతోనే మొదలు పెడదాం మనము. సాయన్న రెడీయా? అబ్బా ఏం చేస్తానవే డ్యాన్స్ అయితే ఇప్పుడే ఇట్లా చేస్తున్నావు అంటే ఇక పాట షురూ అయితే ఇక మేము చేస్తాం కావచ్చు. మరి ఏం పాట పాడుతావు? జానపదం మన ప్రాణపదం మన పల్లెపదం కాబట్టి నేను ముందుగా జానపదం పాడుతున్నా. నేనే రాసినటువంటి పాట. జానపదం అంటేనే ఆట పాటలంగడి, ఆట పాటలంగడి ఇది అందమైన సింగిడి. అరే జజ్జనకర 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 జనారే జానపదం బలారే జజ్జనకర జనారే జానపదం బలారే గల్లు గల్లు మనాలే గలం విప్పి పాడాలే గల్లు మనాలే గలం విప్పి పాడాలే. యాత ఇంటి గుండె జల్లు జల్లు మంటారే జల్లు జల్లు మంటారే జల్లు జల్లు మంటారే కాలి గచ్చె గల్లు మంటే మనసు చువ్వు మంటారే గిల్లు మంటారే మనసు గిల్లు మంటారే. కప్పు యాత ఇంటి గుండె జల్లు జల్లు మంటారే కాలి గచ్చె గల్లు మంటే మనసు చువ్వు మంటారే. కూరగాళ్ళు ఈల వేసి గోల గోల చేస్తాంటే కూరగాళ్ళు ఈల వేసి గోల ముళ్ళు పడుచు దస్తాది. భలే 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 జానపదం మన జానపదం భలే జానపదము జానపదము జానపదామే మన ప్రాణపదము పల్లెపదము జానపదామే. పల్లెల్లో ఉండింది జానపదామే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదామే. ఏ ఉయ్యాలలు పింది జానపదామే ఉర్రూతలు ఉయ్యాలలు పింది జానపదమే ఉర్రూతలు ఇంచింది జానపదమే. పల్లె నుంచి గల్లి దాకా గల్లి నుంచి ఢిల్లీ దాకా పల్లె నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లి దాకా అమ్మలక్కలంతా కలిసి ఆడిపాడే జానపదం అమ్మలక్కలంతా కలిసి ఆడిపాడే జానపదం. చిన్న పెద్దలంతా కలిసి సిందులేసే జానపదం భలే 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 జానపదం మన జానపదం భలే జానపదం జానపదం పల్లెల్లో ఉట్టింది జానపదామే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదామే. పల్లెల్లో ఉట్టింది జానపదామే మన గుండెల్లో నిలిచింది జానపదామే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదామే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదామే ప్రజల గుండెల్లో.
మన జానపదమే. మా సాయన్న ఏం పాడినవి అసలు, అది గొంతు ఇంట అంటే ఇంకా ఇంకా ఇంకా. అసలు ఇలాంటి డాన్స్ చేస్తారు కానీ నేను ఇక్కడ కూర్చొని డాన్స్ చేసిన తెలుసు, అంత చక్కగా వాడినా, అంత గమ్మత్తుగా ఉంది. ఇంట అంటే ఇంకా ఇంకా నాకైతే మంచిగా అనిపించింది. మరి అక్కడ మన పాటల పెద్ద మనిషి ఉన్నాడు సాయి. ఎవరు రాశారు ఈ పాట? ఇది నేనే రాసిన. ఓ, మీరు రచయిత కూడానా? అవునన్నా. బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు మీరు? 5th class నుండి పాడుతున్నానా. ఓ, అయితే ఈ మధ్యలో అంటే ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కువ పాడుతున్నాను. అంటే అప్పుడు తక్కువ చిన్న చిన్నగా కొన్ని స్కూళ్ళలో పాడేవాన్ని. జానపదం అంటే పల్లె పదాలలో పనికి, మనం చేసేటువంటి పనులలో శ్రమని మర్చిపోవడానికి పాడుకునేటువంటి పాటలన్నీ జానపదం. అయితే జానపదాన్ని అద్భుతంగా చక్కగా నికాస్ అయినటువంటి మంచి పదాలతో, మంచి పదబంధాలతో చక్కగా అల్లినవు. జానపద మణిహారం ఒకటి తయారు చేసినావు, చాలా బాగుంది నీ పాట. ధన్యవాదాలు అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇంకో పేపు ఎవలో కాదు, మన మల్లంపల్లి రాజన్న. పేర్లోనే రాజు ఉందంటే పాటల ఇంకెంత ఉంటుందో చూద్దాం. మరి అన్న రావాలా? మరి నీ పూర్తి పేరేంది? నువ్వు ఏ జిల్లాకి వెళ్ళి వచ్చినావు? మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేట జిల్లాలో అవధుర్తి పల్లె పాటలు అంటే చాలా ఫేమస్ మా దగ్గర. అవధుర్తి లక్ష్మణ్ ఆడియో నుండి విచ్చేసినటువంటి పాట. సిద్దిపేట అంగట్లో చీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్లో రైకలు ఉన్నాయట అనేటువంటి గొప్ప జానపదాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన. మరి ఆ చీరలు రైకలు ఏడుదాకా వచ్చినాయో ఏడున్నాయో ఒకసారి చూద్దామంటే మరి అన్న పాట షురూ చేయాలి. అన్న ఇంకా లేట్ చేయద్దు కానీ. ఖచ్చితంగా. సిద్దిపేట అంగట్ల చీరలున్నాయట, సిరిసిల్ల అంగట్లో రైకలున్నాయట, చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా చిన్ని రంగమ్మ. అరే సిద్దిపేట అంగట్ల చీరలున్నాయట, సిరిసిల్ల అంగట్లో రైకలున్నాయట, చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. సిద్దిపేట అంగట్ల చీరలున్నాయట, సిరిసిల్ల అంగట్లో రైకలున్నాయట, చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. చీర చేస్త చిక్కులొలకవే, చిలక తీరు నువ్వు నవ్వవే, చిరజస్త చిక్కులో లెక్కవే, చిలక తీరు నువ్వు నవ్వవే. కరీంనగరు జిల్లా ముత్యం పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. కరీంనగర్ జిల్లా ముత్యంపేట, ముత్యంపేటల మామిడి తోట, కొండగట్టుల ఉండే కోత మామిడి పళ్ళు పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. పళ్ళు దెత్త పాచమండవే, ఇద్దరము కూడి తిందమే, పళ్ళు దెత్త పాచమండవే, ఇద్దరము కూడి తిందమే. కోరెల్లి మల్లన్న కోర మీసం పెడత, ఎమ్లాడ రాజన్న కోడెను గట్టిత, కొండ గట్టులోన కొబ్బరికాయ కొడత పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. కొమరెల్లి మల్లన్న కోర మీసం పెడత, ఎమ్లాడ రాజన్న కోడెను గట్టిత, కొండ గట్టులోన కొబ్బరికాయ కొడత పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ. కాలు దొక్కి తాలి గడుతనే, కోలు తిరిగి ఏలుకుంటనే, కాలు దొక్కి తాలి గడుతనే, కోలు తిరిగి ఏలుకుంటనే, కాలు దొక్కి తాలి గడతనే, ఏలు బట్టి పోలు తిరుగుతా, కాలు దొక్కి తాలి గడతనే,
పోటీగా వాడిన అసలు వీళ్ళకి ఏం తక్కువ కాదన్నట్టుగా పోటా పోటీ గట్టిగానే ఇచ్చిండు రాజన్న. అయితే పెద్దన్న ఇక నువ్వు చెప్పు మన రాజన్న పాట ఎట్లుందో. రాజు నిజంగా అంటే ఈ పల్లె పదాలు మౌఖికంగా మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కాలక్రమేణా అవి ఇంకొక తరానికి ఇంకొక తరానికి అలా మారుతూ మారుతూ ఇప్పుడు అటువంటి నిజమైనటువంటి జానపద సంగీతం కొన్ని పాటలు రాయబడుతున్నాయి. వాగు గురించి చెప్పారు, తాళ్ళ గురించి చెప్పారు, ఆమెను పెళ్ళి చేసుకుంటానన్నారు, ఆ ఊరు చుట్టూ ఉండేటువంటి 4 గుళ్ళ పేర్లు కూడా చెప్పారు, అవునా? సో పాట ఎన్ని మోసుకొచ్చింది చూడండి, చాలా అద్భుతమైనటువంటి పాట. మీకు మంచి భవిష్యత్తు ఉంది, అతి త్వరలో మీరు ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలని దూరదర్శన్ తరపున కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసిరు కదా పెబ్బలు అయితే మస్తు మస్తుగా వాడిరు. ఇప్పుడు అసలైన పోటీ మొదలు పెడుతున్నా. మరి ఏంటిది పోటీ అంటే మన జుంగలు ఉన్నారు కదా, మరి జుంగల మధ్యలో అన్న షురూ చేద్దామా? ఒక్కొక్క జుంగ రెండు రెండు ఉద్దులలో రెండు రెండు పాటలు పాడాలి. మీరు ఇందాక మీరొక్కలే మీరొక్కలే, కానీ ఇక్కడ ఇద్దరిద్దరు ఉన్నారు. మరి ఇద్దరిద్దరికి యుద్ధమే అవుతుందో ఏమవుతుందో చూద్దాం. మరి ముందుగా మరి సాయన్న తరపు నుంచి మనం ఒక జుంగను వెళ్దాం, సరేనా? మరి మీ తరపు నుంచి ఎవరు వస్తారు? మా తరపు నుండి అంజలి. అంజలి అబ్బా ఇవ్వ రాకనేమో మా మగజాతి ఆణిముత్యాలు అయితే వాడిర్రు, ఇప్పుడు మా ఆడజాతి ఆణిముత్యాలు అత్తుర్రు. ఇప్పుడైతే మొదటిగా మా అంజలి అక్క చెప్పండి. అక్క రెడీయా? రెడీ ఉన్నాను. ముందుగా నీ పేరేంది, నువ్వు ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, నీకు పాట అంటే ఎట్లా పరిచయం అయింది చెప్పు. నా పేరు అంజలి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. సాయి లవోలా సార్ మా గురువు గారు. ఓకే. చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, కానీ ఫోక్ సాంగ్స్ అంటే సార్ నేర్పించింది. ఓకే. జానపదాలు అంటే పరిచయం చేసింది మన సాయన్న. సాయన్ననే. సాయన్న నువ్వు మామూలుని కాదే, నువ్వు ఒక్కనివే వాడుతున్నావు, 10 మందికి కళని పరిచయం చేస్తున్నావు, వాళ్ళలో ఉన్న కళని బయట తీస్తున్నావు. నిజంగా చాలా గొప్పనివి. మరి నీ శిష్యురాలు ఎట్లా వాడుతావు ఇప్పుడు చూద్దాం. మరి ఏం పాట వాడతావు? ఇందాక అన్నావు కదా శిల్క, శిల్క అని చెప్పి శిల్క గురించి. అబ్బో నేను ఉత్తుగానే అన్నగాని నిజంగానే శిల్క పాట పట్టుకొచ్చింది మా అక్క. అట్లా అనగానే యాదకొచ్చింది పాడదామని. చూద్దాం మరి ఈ శిల్క ఆ శిల్కతోని పాడిందా ఆడిందా తెలుస్తుంది మరి. ఏమంటావు? సరే అక్క. శిల్క ముక్కు సిటీ సీరా ఎలుక గుట్టే ఏమీ సేతు, శిల్క ముక్కు సిటీ సీరా ఎలుక గుట్టే ఏమీ సేతు, తలవుసే 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 దానుడవయ్యా బలను నేను ఏడు
అక్క మస్తుంది నీ పాట, కానీ ఇంకట్లా ఇట్లా వాయని షీరా, ఏం శిల్క, ఏం కథ అసలు? ఈ పాట విన్నా కూడా అసలు ఆ శిల్కకి అసలు చిన్న శిల్కనా పెద్ద శిల్కనా? ఏ శిల్కనో తెలియదు కానీ ఆగం చేసి ఎగిరిపోయిందా? ఉన్నదా? ఎగిరిపోయింది. ఎగిరిపోయిందా? మరి ఈ శిల్క ఆ శిల్క గురించి వాడింది, మరి మీరు ఈ శిల్క గురించి చెప్పుర్రి, ఎందుకంటే ఈ శిల్క గురించి ఈ శిల్క అడుగుతాంది. రెండు శిల్కలు మంచిగానే ఉన్నాయి. అయితే జానపద సంగీతంలో మనం మాట్లాడుకునేటువంటి పాటలు మాటలు సంగీతం జోడైతే దాని అందమే వేరు. నిత్య జీవితంలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నో రకాల సందర్భాలు, ఎన్నో రకాల ముచ్చట్లు, ఆ ముచ్చట్లన్నీ ముచ్చట పెట్టినట్టున్నది ఆ పాట, చాలా బాగుంది. దానికి తోడు నీ కంఠం, చిలక ముక్కు, సీటి సీరా, ఏమన్నా ఎలుక కొరికే ఏమి సేతు, అది సాహిత్యం అంటే ఎవరైనా నమ్ముతారమ్మా? అంటే నిజ జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి అత్యంత సహజమైనటువంటి విషయాలు ముచ్చట పెట్టుకున్నట్టుందమ్మా నీ పాట, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా వాడినావు. అన్న ఏమంటానంటే మస్తు వాడినావు, ఇంకొద్దిగా వాడు, ఎందుకంటే నీ గొంతు అంత మంచిగా ఉంది. ఒక్క పాట కాదు, ఇంకా చాలా పాటలు వినాలి మనం, అంతే కదా అన్న? అంతే. మరి మొదటి పెబ్బనేమో అంజలిని పంపించిండు, మరి ఇప్పుడు రెండో పెబ్బ ఎవరిని పంపిస్తాడు? వాళ్ళ దగ్గరనే ఉన్నది అంజలి, మా దగ్గర కూడా అంజలి. ఏంటి మీ దగ్గర కూడా అంజలి ఉందా? ఎంతమంది అంజలిలు ఉన్నారు? ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళ. అంజలి సిద్ధమా? వర్రా ఇంకేంది? అటో అంజలి ఇటో అంజలి. మరి అంజలి ఏ నుంచి వచ్చినావు, ఏ ఊరు నుంచి వచ్చినావు, ఎక్కడ పుట్టినావు నువ్వు, ఒక్కసారి నీ గురించి చెప్తే. మాది వికారాబాద్ డిస్టిక్ అక్క. మా విలేజ్ వచ్చేసి మల్లేపల్లి దోమ మండల్. చిన్నప్పటి నుంచే సాంగ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. తెలంగాణ ఉద్యమంలో కూడా విమలక్కతో పాటు నేను పార్టిసిపేట్ చేసిన, చాలా ప్రోగ్రామ్స్ చేసిన అక్కతో పాటు, అన్ని డిస్టిక్లు తిరిగిన చిన్నప్పుడు. అప్పటి నుంచే అక్కతో, అక్కనే నేర్పించింది నాకు సాంగ్స్, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా అక్క. జారు జారు బండ మీద జాముత్రి అని ఒక సాంగ్ పాడుతున్నా. జారు జారు బండల్లో జాముత్రి అట. మరి ఆ పాట ఏందో మీ అందరికి కూడా వినాలని ఉంది కదా. మరి అన్న సురు చేద్దామా? ఆల్ ది బెస్ట్ అమ్మా. సురు జయిగ. జారు జారు బండ మీద జాముత్రి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజిరాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమలి, జారు జారు బండ మీద జాముత్రి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజిరాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమలి. పిండార మోసినట్టు ఎండి ఎన్నెల్ల చల్లు, నిండార నిన్ను చూడవచ్చమంటే వాళ్ళు వీళ్ళు, కాపు కాసి ఆపేస్తే రాసుకుంటుని ఓ గంధ సిరి వనమలి, పందికాన నన్ను చేస్తే బాధలుంటిని ఓ గంధ సిరి వనమలి, జారు జారు బండ మీద జాముత్రి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాతి దాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమాలి. వచ్చినావు నన్ను మందలించి పోయినావు, తంది కాడ కలిసినావు అంటే సైగలేవో చేసినావు, బాయి కాడ కలిసినావు బంతి పూలు ఇచ్చినావు, సేను కాడ కలిసినావు సేయి సైగ చేసినావు, ఆ బాయి కాడ కలిసినావు బంతి పూలు ఇచ్చినావు, సేయి కాడ కలిసినావు సేయి సైగ చేసినావు. పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటిని ఓ గంధ సిరి వనమలి, పందికాన దిండు చేస్తే బాధలుంటిని ఓ గంధ సిరి వనమలి, జారు జారు బండ మీద తాముత్రి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజి దాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజి దాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజి దాటలాడపోకిరి ఓ గంధ సిరి వనమలి. అంజలి అంజలి.
అంజలి అంజలి, అసలు పాట ఏందో కానీ మా అంజలి అయితే వారేవా. ఎట్లా వాడినావంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఎరిగిరి దుంకుతుర్రు. నాకైతే అసలు కాలు ఆగలేదు తెలుసు, ఆ నుంచి ఇక్కడికి వచ్చి వేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఎందుకు తీయను ఊకున్నా. కానీ ఏం చేయ, అసలు ఆ గొంతు ఆ జోషు, అసలు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగిరి దుంకే తట్టి వేసినావు. అసలు అంజలి నీ గొంతుకైతే నేను అమ్మ ఫిదా అయిపోయినా. థ్యాంక్ యూ అక్క. ఇక అక్కడ మా పెద్ద అన్న ఉన్నాడు, అన్న చెప్పక ముందు మళ్ళీ నేను చెప్తే ఏండు అన్న చెప్పే. ప్రతి పాటకి అంత్యప్రాస ఉండడం అనేటువంటి జానపద సంగీతానికి ఉండేటువంటి లక్షణాలు, మౌలిక లక్షణాల్లో ఒకటి. అందులో రకరకాలు, రంగారామయ్యలు, తందనానలు, నేరియాలు, ఇలా అనేక రకాలైనటువంటి అంత్యప్రాసలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి పాటలో గండసిరి వనమాలి అనేది కొత్తగా కనపడింది, బాగుంది, మంచి మంచి బీట్ ఉంది, మంచి సాంగ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చూసిరు కదా మస్తు మస్తు పాటలు పాడతారు, మరి ఇటొక్కలు అయిపోయారు ఇటొక్కలు అయిపోయారు. అన్న మళ్ళీ మొదటి పెబ్బ ఎవరిని పంపిస్తారు అడుగుదామా? అడగాలి కదా మరి. ఆమె కన్నా సూపర్ వాడేటోళ్ళు ఉన్నారు నీ దాంట్లో, అవునా కాదా? ఉన్నారు కదా, మరి ఎందుకు దాచి పెట్టుకుంటున్నావు? జర పంపియరా వీడికి. దాచి పెడతలేను, తోసి పెడుతున్నా. అన్న మరి ఏ నుంచి వచ్చినావు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఏం పాట తీసుకొచ్చినావు మా వాళ్ళ కోసం? వర్ణి మండల్ పాతవర్ణి గ్రామం నుంచి, నిజామాబాద్ నుంచి వచ్చాను. సాయి అన్న తరపున వచ్చాను, మా మాస్టర్ గారు సాయి లవాల. ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు స్టేజ్ మీకి, ఫస్ట్ టైం పాడుతున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. తప్పకుండా ఉంటుంది, నువ్వు అస్సలే భయపడకు. కానీ ఇక పాట మొదలు పెట్టు. ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, 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 ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది. గురుగుడు మధ్యాహ్నము గుమ్మడమ్మ పాదము, 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 గురుగుడు మధ్యాహ్నము గుమ్మడమ్మ పాదము. ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది. యని పాలమ్మ నేను పోతే, పాలో పాలో యని పాలమ్మ నేను, పాలో పాలో యని పాలమ్మ నేను పోతే, పాలో పాలో యని పాలమ్మ నేను, పాలమ్మ నీ ఎడే నన్ను ఓనియడే, పాలమ్మ నీ ఎడే నన్ను ఓనియడే, పాలమ్మ నీ ఎడే నన్ను ఓనియడే. ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది. కల్లో కల్లో యని కల్లమ్మ నేను పోతే, కల్లో కల్లో యని కల్లమ్మ నేను, కల్లో కల్లో యని కల్లమ్మ నేను పోతే, కల్లో కల్లో యని కల్లమ్మ నేను, కల్లమ్మ నీ ఎడే నన్ను ఓనియడే, కల్లమ్మ నీ ఎడే నన్ను ఓనియడే, కల్లమ్మ నీ ఎడే నన్ను ఓనియడే. ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది, ఏమో మధ్యాహ్నము ఎండగాస్తున్నది. అన్న ఏమెండగా ఆశిందే అవ్వ, నిజంగా మస్తు ఉడకపోతుంది నాకైతే. నిజంగా అసలు ఎండ అంటే మామూలు ఎండ కాదు, మస్తు గట్టి కొట్టింది. కాదు ఇంకొకటి, ఎండ మధ్యాహ్నం కాకపోతే రాత్రి వస్తుందా? మధ్యాహ్నమే మరి గదే, మరి మధ్యాహ్నం ఎండొచ్చింది, మధ్యాహ్నం ఎండొచ్చింది అని చెప్తాను. అంటే ఇట్లుంటాయి, భలే గమ్మత్తుగా ఉంటాయి కొన్ని పాటలు అయితే. అన్న ఇది ముఖ్యంగా కోలాటం పాటల యొక్క బాణి అని నాకు అర్థమైంది, అవునా కదా? అంతేనా? కోలాలు వేసారా మీరు? వేస్తాం సార్, పల్లెటూరులో మా ప్రతి సంవత్సరం హోలీ పండుగకు మా దగ్గర పాడుకుంటే వేస్తారు. కోలాలు వేస్తారు? వేస్తారు. కోలాలు వేసేటప్పుడు అందులో మామూలుగా
నడిచేటువంటి వరుస ఒకటైతే అందులో ఉసెత్తడం ఉంటుంది, అప్పుడు ఇంకా స్పీడ్ పోదు. ఏమే మధ్యాహ్నమో ఎండగాతున్నది, అవునా? ఆ లక్షణం కోలాటం పాటల యొక్క లక్షణం అన్నమాట. సో ఈ పాట బహుశా వాళ్ళు కోలాటం పాడే ఆడేటువంటి వాళ్ళ దగ్గర నుండి మనం నువ్వు సేకరించినట్టున్నావు. అవును సార్, మా నాన్ననే వాడతారు సార్. మీ నాన్న కోలాటం మాస్టరా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్ అన్న మస్తు వాడిను, మాకైతే మస్తు నచ్చింది. ఇక మన సురేష్ అయితే మస్తు పాట పాడండు, మస్తు ఇవ్వరు రాక ఎండ కొట్టింది ఎండ కొట్టింది, జర బాగా ఉడకపోతుంది, జర కొంచెం చల్లబడాలంటే ఏం చేయాలి చెప్పు, మరి ఎవరు వస్తారు నీ టీం నుంచి? నిజంగా ఈ ఎండకు అందరం చెమట పట్టేసినాము. చల్లని నీడనిచ్చేటువంటి సేద తీరేటువంటి పాట మా నాగరాజు, మేము ముందుకు వస్తాము. అమ్మయ్యా మా నాగరాజు మస్తుడిగా పోతుంది, ఇక మరి చల్లటి పాట ఏదో వాడతావట కదా, మరి పాడే ముందు నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఒక్కసారి మా ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారు, ఒక్కసారి పరిచయం చేసుకో. నా పేరు నాగరాజ్, మాది బల్లునాయకతండ నూతనంగా ఏర్పడ్డ సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్. మా గురువు గారు రమేష్ గారు, గడ్డం రమేష్ గారు నాకు తలబడి గెలవాలని చెప్పేసి మంచి పల్లెల నుండి సేకరించిన పాట ఇచ్చారు కాబట్టి ఆ పాట పాడి మీకు వినిపిస్తానండి. అసలు నేర్చుకునే వచ్చినావు? నేర్చుకునే వచ్చిన తప్ప. అబ్బో గట్టి పోటీ ఇస్తాడట, మస్తు పాట మరి రెడీగా ఉన్నాడు చూస్తున్నాం కదా, మరి నువ్వైతే సిద్ధం కదా? సిద్ధమే. నీలో నీలో అరదర నీలో నీలో అబ్బా నీలో నీలో నీలంచు అబ్బని సోకే హంసలాడి కనుకమ్మ అబ్బని సోకే హంసలాడి కనుకమ్మ నీలో నీలో నీలంచు అబ్బని సోకే హంసలాడి కనకమ్మ అబ్బని సోకే హంసలాడి కనకమ్మ నీలో నీలో నీలంచు అబ్బని సోకే హంసలాడి కనుకమ్మ అబ్బని సోకే హంసలాడి కనుకమ్మ నీలో నీలో నీలంచు అబ్బని సోకే హంసలాడి కనకమ్మ అబ్బని సోకే హంసలాడి కనకమ్మ. నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది నిన్ను రమ్మన్నది నన్ను రమ్మన్నది మాపటికి వస్తానని మలుసు తపన్నది నీలో 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 నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ అబదని సోకే హంసలాడి కనుకమ్మ నీలో నీలో నీలంత అబదని సోకే హంసలాడి కనుకమ్మ. తెల్లకోడి నల్లగోడి కటకింద గవలగోడి తెల్లకోడి నల్లకోడి కటకింద గవలగోడి తెల్లగోడి నల్లగోడి కటకింద గవలగోడి తెల్లకోడి తెల్లగోడి దయ్యమని భూతమని దింపులు తీసిండ్రే నీలో నీలో అరరా నీలో నీలో చలో నీలో నీలో నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ అబదని సోకే హంసలాడి కనుకమ్మ నీలో నీలో నీలంచు అబదని సోకే హంసలాడి కనుకమ్మ 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 అబదని సోకే హంసలాడి కనుకమ్మ. వారేవా వారేవా, ఏమన్నా వాడినవా అసలు నాగరాజు? అబ్బబ్బా అబ్బబ్బా, నీ పాట నీ గొంతు ఆ పాటలో ఉన్న అర్థం ఆ కనక వేవలు అసలు నాకు కూడా అర్థమవుతుంది ఇప్పటిదాకా. ఇప్పటిదాకా అర్థమవుతుంది, ఆయన కూడా పాట మొత్తం పాడినవు. అవునవును. మరి అన్నా, ఇక్కడ పశువుల కాపర్లు పశువులను మేపుతూ మేపుతూ పశువుల గురించి వాడుకునేటువంటి పాట. అక్కడ ఆ సందర్భము, అరే ఈ ఈ బర్రె ఈ చెర్ల కురుకుతుంది, ఆ బర్రె ఆ మడుగులో కురుకుతుంది అన్న విషయం వానికి చెప్తూ వారు వాళ్ళ ఇంటావిడ గురించి షరతు మాటలు దానికి పోల్చుకుంటూ పాడేటువంటి పాటలు జానపదంలో ఒక అందమైనటువంటి అనుభూతి. మధురంగా ఉంది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అద్భుతంగా మన నాగరాజు వాడేసిండు. మరి మొదటి టీమ్ నుంచి పెబ్బ ఎవరిని పంపుతావు నువ్వు? మళ్ళీ ఒకసారి అంజలిని పంపిస్తావు.
ఏం పాట పాడుతున్నావు, ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? ఏం పాట పాడుతున్నా అంటే మన పాలమూరు జానపదం ఉంది కదా కోలాటం, కోలాటం పాట. వనీల మీద ఉండేటి గమగమ గంధలు సందా మామయ్యలో, నారైకె ముడి మీద రాలితే సాలయ్య రంగారావయ్యలో, వనీల మీద ఉండేటి గమగమ గంధలు సందా మామయ్యలో, నారైకె ముడి మీద రాలితే సాలయ్య రంగారావయ్యలో, వనీల మీద ఉండేటి గమగమ గంధ సందా అంటే అంత చక్కగా. అబ్బా నాకైతే మాటలెత్తలేవు అసలు, నాకు సిగ్ అవుతుంది. నువ్వు అట్లా అంటే నీకు ఫస్ట్ నాకే సిగ్ అవుతుంది. ఒక అబ్బాయిని మనం ఎంత ప్రేమిస్తాము అని ఈ ఒక్క పాట అన్న నేను మస్తు సార్లు విన్నాను ఈ పాట, కానీ ఈమె వాడినప్పుడు నాకు ఒక తెలియని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఒక మంచి ఇట్లా ఒక ప్రపంచానికి పోయి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ మన సెట్కి వచ్చినట్టు ఉంది నాకైతే. నేను కూడా ఎక్కడికో పోయొచ్చిన, ఎందుకంటే పాలమూరు కోలాటం పాటలు అనేటువంటి ఒక సంకలనం నుంచి ఈ పాటను తీసుకుందాం అనుకుంటా. ఎందుకంటే అది చాలా ఫేమస్ పాపులర్ సాంగ్. ఈ పాట మళ్ళీ మళ్ళీ వింటే గనక ఆ కథానాయిక ఎంత చక్కగా వర్ణిస్తుందో. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మొదటి ఉద్ది కన్నా రెండో ఉద్దిలో కొంచెం జోష్తో పాడినావు, చాలా మంచి సెలెక్షన్ చేసుకున్నావు పాట. థాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఏం పాట తీసుకొస్తారు, ఎవరు వస్తారు? అంజలి వస్తా ఉన్నది. అమ్మయ్యా ఆ అంజలి అయితే వేరే ప్రపంచానికి తీసుకుపోయింది, మరి నువ్వు వేడికి తీసుకుపోతావు, మేమైతే రెడీగా ఉన్నాం అన్న. నేనైతే సిద్ధం ఏడికన్నా అత్త నేను, మరి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వేం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? నేను ఒక అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉంటుంది అమ్మాయికి అని అలా ఉంటుంది అక్క సాంగ్. పోటీ అంటే గీది చూసినావా, ఆ అంజలి బావ మీదనో లేకుంటే ఇష్టమైన ప్రియుని మీదనో వాడింది. మనం ఏమైనా తక్కువనా? నేను కూడా వాడతా, నాకున్నాడు బావ, నేను కూడా ప్రియుని ఊహించుకొని వాడతా అంటుంది మన అంజలి. ఆరు అడుగుల అందగడా ఊరు మెచ్చిన సెందూరుడా, ఆరు అడుగుల అందగడా ఊరు మెచ్చిన సెందూరుడా, పేరు మీద నీ పేరు మీద ఉన్నదాన్ని మనసు బట్ట తిన్నదాన్ని ఎక్కడున్న ఊరో నా
మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమముళ్ళు, నిన్ను మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమముళ్ళు. అంజలి చాలా అద్భుతంగా వాడావమ్మా, చాలా అంటే చాలా చక్కగా ఉంది. నీ గొంతు నీకైతే దేవుడిచ్చిన వరమే, దీన్ని మంచిగా కాపాడుకో. మరి అన్న థాంక్ యూ అక్క. విరహ గీతం చాలా అద్భుతంగా వాడింది. అక్కడ ఆమె వాయిస్ ఒక స్పెషలైజేషన్ అయితే, ఆ బాణీలలో ఆ చరణంలో ఒక చక్కని ట్యూన్ ఉంది. తయారు చేసే పద్ధతి కూడా ఎంత చక్కగా అల్లిండో రచయిత. దానికి తగ్గట్టు నీ తేనె పోసినటువంటి వాయిస్ దానిలోకి యాడ్ అయ్యి చాలా బ్రహ్మాండంగా ఉంది బిడ్డ పాట. ఆల్ ది బెస్ట్. మరి వాళ్ళు అయితే అదరగొట్టిర్రు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వవల్ని పంపుతావు. సురేష్ మరి మొదటి ఉద్దిలనైతే అద్భుతంగా కోలాటం పాటనైతే వేసినావు, మరి ఇప్పుడు రెండో ఉద్దిల ఏ పాటతో నచ్చినావు నువ్వు? గొల్లబామ కృష్ణుడు, వీళ్ళు బాబా మరదల మరదల పాటలు పాడితే నేను కృష్ణుడి తరపున ఒక పాట పాడదామని తీసుకొచ్చా. కిట్టయ్య వచ్చేసిండు, మరి కిట్టయ్య పాట చక్కని పాట తీసుకొచ్చిండట, చూద్దాం మరి. మస్తు వాడాలే, ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళ నువ్వు ఎట్లా వాడితే అట్లుంటావు మరి. సరేనా, మరి మస్తు వాడాలని కోరుకుంటూ. కానీ ఆరడి బారడి కుంకుమ గారడి గుమ గుమలెక్కడివో కృష్ణ గుమ గుమలెక్కడివో, ఆరడి బారడి గుమలెక్కడియో కృష్ణ గుమ గుమలెక్కడియో, ఆరడి బారడి కుంకుమ గారడి గుమ గుమలెక్కడివో కృష్ణ గుమ గుమలెక్కడివో, ఆరడి బారడి కుంకుమ మారడి గుమ గుమలెక్కడివో కృష్ణ గుమ గుమలెక్కడివో, గుమ గుమలెక్కడివో కృష్ణ గుమ గుమలెక్కడివో, గుమ గుమలెక్కడివో కృష్ణ గుమ గుమలెక్కడివో. పువ్వులు వాకిట్ల పోస్తే వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో, వాడిన పువ్వులు వాకిట్ల పోతే వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో, వాడిన పువ్వులు వాకిట్ల పోస్తే వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో, వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో, వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో, వాసనలెక్కడివో కృష్ణ వాసనలెక్కడివో. పంచగట్టుకొని పట్నం పోయితే దొరతనం ఎక్కడిదో కృష్ణ దొరతనం ఎక్కడిదో, దొరతనం ఎక్కడిదో కృష్ణ దొరతనం ఎక్కడిదో, పంచగట్టుకొని పట్నం పోయితే దొరతనం ఎక్కడిదో కృష్ణ దొరతనం ఎక్కడిదో, దొరతనం ఎక్కడిదో ఎక్కడిదో, దొరతనం ఎక్కడిదో కృష్ణ దొరతనం 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 ఎక్కడిదో. ఇందాక మీరు అందరు ఇన్నరో లేరో, నేను మొదటిసారి ఇటువంటి కాంపిటీషన్లో పాల్గొనుడు అన్నాడు. మొదటిసారి అన్నట్టు ఉన్నాడా, ఎన్నో పాటలు వాడి ఇడికి వచ్చినట్టే ఉన్నాడు. ఇంత కూడా భయపడకుండా చక్కగా చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది, వింటా అంటే నబుద్ధి అవుతుంది నీ పాట. నాకైతే మనసు అయితే మస్తు ఉల్లాసంగా ఉంది. మరి మన పెద్దన్న సీనన్న, మీరు పాడిన పాట కోలాటం పాట. అయితే కోలాటం పాటలో మనం ఇందాక మీకు ఫస్ట్ ఉద్దిలో చెప్పినట్టుగా ఉసెత్తుకోవడం స్పీడే, కానీ మీరు పాట ఎత్తుకోవడమే స్పీడ్ ఎత్తుకున్నారు. సో అక్కడ మీరు ఇంకా కొంచెం తక్కువగా
టెంపో తగ్గించుకుంటే బాగుండేది అనిపించింది. ఓకే, నాకు కానీ మంచి చక్కని సేకరణ పాట, మీరు చక్కని సెలెక్షన్ బాగుంది, చాలా బాగుంది, మీ వాయిస్ బాగుంది. ఓకే, థర్డ్ జడ్జ్ గంధర్వులు కదా, ఎనీవే ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అటు దిక్కులు అయితే మొత్తం వాడిర అయిపోయినాయి. అవును, మరి ఇటు దిక్కు ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఆ ఒక్కళ్ళని ఇటుకు పంపుతావా లేదా? పంపుడే. మరి నువ్వేం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడుగా? గారడి పాట. గారడి పాట? గారడి పాట అంటే ఎట్లుంటో తెలుసా? మీకు పాడి వినిపిస్తా ఇప్పుడు? అంటే చెప్పాడట, డైరెక్ట్ పాడతాడట, లేట్ చేయకుండా షురు చేసే నాగరాజు. తప్పకుండా. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బైరే బైరే గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. ఆ బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బంగారు కట్టతో తెప్పించు ఆ మంట మండించు నిండు ప్రకాశంబునా. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. ఆ బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. మీద చెరువు నింపుదునా, దున్ని పంట మీద వడ్లు పండిద్దునా. పంట మీద వడ్లు పండిద్దునా, మీద వడ్లు పండిద్దునా. గండి మీద చెరువు నింపుదునా, వంట మీద వడ్లు పండిద్దునా. నెలక మీద వడ్లు వండిద్దునా, నెలక మీద వడ్లు వండిద్దునా. పొన్నంగి చెట్టుకు తెల్ల పువ్వులు పూసు రేలారే. వారు తిరు ఉన్నట్టు అనిపించు. బైరే 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 ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. ఆ బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. బైరే బైరే ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. ఎక్కువ మా తమ్ము నా చింతకు నాకు మామిడి పోయిద్దునా. చింతకు మామిడి కాయిద్దునా, ఆహా పున్నపు ఎక్కువ మా తమ్ము నా చింతకు నాకు మామిడి పోయిద్దునా. నాకు మామిడి పోయిద్దునా, నాకు మామిడి పోయిద్దునా. మొగలు లేని వాన గురిపిద్దునా. మువనాలతో వడ్డు వండిద్దునా. బైరే 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 ఆ గారడి, మూడు లోకంబులను గన్నది గారడి. 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 పాటలో పాడుతూ మధ్యలో గమకాలు తీసినో చూసిన, అబ్బా చాలా వినసొంపుగా ఉంది, చాలా చక్కగా ఉంది నిజంగా. అక్కడ కూసుంటే మూల కూసుంటే అయ్యో ఏంది పిలగాడు అనుకున్న గానీ వీడికి వచ్చిన తర్వాత చూడు, అందరిని ఎగిరిస్తాడు, దుంకిస్తాడు. మన నాగరాజు అయితే చిన్నోడేం కాదు అన్న, పెద్దన్న. గారడి అంటే మాయా. అవును, అవునా? అవును. ఇక్కడ గారడి ఆ మాయ లోపల అంతరార్థమేమి అనేది చెప్పేది తత్వం. అవును, మన లోపల ఉండేటువంటి ఆశలకి ఎక్కువ ఇంకేదో కావాలి, ఇంకేదో అని కావాలనేటువంటి ఆ ఆశలకి పగ్గాలు వేసే తత్వం ఈ తత్వాలకు ఉంటుంది. ఒక పదాలతోని మోక్షానికి దారి చూపిస్తాయి ఈ తత్వాలు. అవును సార్, బహుశా ఇది బ్రహ్మంగారి తత్వాలకు సంబంధించినటువంటి పాటలకు పోలి ఉంది మీ మీరు పాడిన పాట. ఈ తత్వంలో ముఖ్యంగా మనిషికి సూక్ష్మాలు, అతి సూక్ష్మాలు తెలుసుకోవడానికి మనం ఆలోచింపజేసేటువంటి
తత్వాలు అనేక మన జానపద బాణీలలో ఉన్నాయి. అలాంటి తత్వానికి సంబంధించినట్టుగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూసిరు కదా, మరి రెండు ఉద్దులు కంప్లీట్ అయిపోయినాయి. మరి మస్తు మస్తు పాటలు పాడిరు. మరి అన్న ఇలా నీడికి పిలుస్తానే, పిలిచిన తర్వాత మరి నీ తీర్పు ఏందో నువ్వు ఇచ్చేసాయి. మరి అందరు కూడా ఇడికి రావాలి. సాయన్న, రాజన్న రావాలా? పోటా పోటీగా చాలా చక్కగా వాడిరు పాటలన్నీ. మీరు పాడిన పాటలన్నీ కూడా మా మనసుని దాకినాయి. కాకపోతే జడ్జిమెంట్ అంతా కూడా మా పెద్దన్న చేతిలో ఉంది. అన్న, పందెం కోళ్ళు కొట్లాడుకున్నట్టున్నది ఈ ఎపిసోడ్. అయితే ఆటాపాట ముఖ్య లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి, ఇంతవరకు వెలుగు చూడనటువంటి అపురూపమైనటువంటి ముత్యాలను యువ కళాకారుల గళానతో పరిచయం చేయడం. అవునా కదా? అవును. ఇక్కడ పోటీ పాటకి, పోటీ మనకు కాదు. రెండుద్దులు మంచి శ్రద్ధగా విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అన్ని రెండు జుంగలు సూపర్గా పనిచేసినాయి. దాంతోపాటు మింటర్లు కూడా చాలా కష్టపడి సేకరించుకున్నారు, మంచి మంచి ముత్యాలు ఏర్కొచ్చినారు. అవునా? అయితే ముత్యాలు ఏర్కొచ్చినప్పుడు అది ఇచ్చి మరి వాళ్ళ జుంగలతో వాడిపించేటువంటి పద్ధతిలో వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఫలితము ఆ వేదిక మీద కనపడింది. కానీ ప్రాక్టీస్ చేసేటువంటి పద్ధతిలో కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళ టెంపో పెరిగింది. ఇప్పుడు కోలాటం పాట పాడినప్పుడు ఒక అబ్బాయిది టెంపో పెరిగింది, ఇంకొక ఈ ఇటువైపు ఈ జుంగలో పాడినప్పుడు ఒక్కసారి కొంచెం శృతులు చేంజ్ అయిపోయినాయి. సో అది నన్ను అడిగితే పెబ్బల తప్పు కాదు, మన ప్రజెంటేషన్ ఈ క్షణం ఇలా జరిగింది. అవునా? మనం ఇదివరకు చాలా బాగా పాడుండొచ్చు, ఇంకా రేపు ఇంకా చాలా బాగా పాడతాం. అవునా? సో ఒకటే విషయం, మీరందరూ చాలా బాగా పాడారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోని ఒక్క మార్కు తక్కువ వచ్చిన విషయాన్ని నేను మీకు మీ ముందు చెప్తాను. ముందుగా పెబ్బలిద్దరు హైలైట్. పెబ్బలిద్దరు పెబ్బలిద్దరు అదర కొట్టేసిరన్న. రాజు టీంలో రెండు జుంగలు మంచి పందెం కోల లెక్క పాట వాడినాయి. అవునా? సో అందులో తత్వం ఒకటి బాగుంది, ఇంకొక పాట కొంచెం తగ్గింది, దాని వాల్యూ తగ్గింది. అవునా? సో కాబట్టి ఇద్దరు అంజలీలు ఫస్ట్. కంగ్రాచులేషన్స్, చాలా అద్భుతంగా పాటలు పాడి మళ్ళీ మన ఆట పాటలో కొనసాగుతున్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పట్లు. చూసిరు కదా, మరి ఇవాళ ఆట పాట మా పెబ్బలు ఇద్దరు కూడా మంచి మంచి జుంగలను పట్టుకొని వచ్చిర్రు. ఖచ్చితంగా మళ్ళోసారి మళ్ళీ జుంగలు కూడా సిద్ధంగా ఉంటాయి. మీరు ఏడిగి పోవద్దు, ఇట్లనే చూస్తూనే ఉండుర్రి. ఆట పాట శనార్థులు.